Hi friends, welcome to Amazing Health and Beauty Tips. Manaku endakalam anedi vachesindi kadandi, endalaku tirigi chaala mandi skin anedi baaga damage avutundi. Manaku ekkadekkadaithe mana skin expose avutundo, chetulaitenemi, kaallaithe, meda, neck, face ivanni chaala tan ayipothu untayi. Chaala mandi jobs ki velle vallu, field work ki velle vallakaithe sun tan anedi chaala ekkuvaipoyi, endaku chaala ibbandi padutu untaru. Ilanti vaalla kosamu nenu oka best home remedy ni chesi chupistanandi. Idi suntan remove chesukovadaniki chata best ane cheppavachunu. Dinni tappakunda follow avandi. Nenu kuda field ki velthu untanu, regular ga dinni follow avutanandi. Nenu etuvanti tan lekunda mana skin anedi chaala bright ga glowing ga kanipinchataniki ee tip manaku baaga upayogapadutundi. Dinni chesukovadaniki manaku kavalsina ingredients manamu emem cheesukoni ela ee pack ni ready chesukochu nenu ikkada meeku chesi chupistanu. దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దీన్ని లేడీస్ జెంట్స్ ఇద్దరు యూస్ చేయొచ్చండి. ఎందుకంటే ఇద్దరు బయటికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు వీళ్ళకని ఏం లేదు. ఎవరైనా ఈ టిప్ను యూస్ చేయొచ్చు. ఈ టిప్ని యూస్ చేయటం వల్ల మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సన్ ట్యాన్ నుంచి రిమూవ్ అయిపోయి మనకు ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ టిప్ని మీరు తప్పకుండా యూస్ చేయండి. దీనికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. చూడండి, శనగపిండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. శనగపిండి ఏంటంటే మనకు ఎప్పటి నుంచో ఈ దీన్ని వాడుతూ ఉన్నాం కదా. ఈ యొక్క శనగపిండి వల్ల మనకు ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ట్యాన్ రిమూవ్ చేయడానికి, నలుపును తగ్గించడంలో ఈ యొక్క శనగపిండి అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ పీల్ పౌడర్ చూడండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ని మీరు కావాలంటే యూస్ చేసి చూడండి. ఇది యూస్ చేయటం వల్ల మన స్కిన్ పైన ఉన్నటువంటి నలుపు పోవటమే కాకుండా ఏవైనా నల్ల మచ్చలు ఉన్నా కూడా చాలా తొందరగా తొలగిపోతాయి. దీనికి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుందాము. అలాగే మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. పసుపు అనేది 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. ఈ మూడు బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడేటివే. మీరు ఒకవేళ ఇది మీకు ఏదైనా స్కిప్ చేయొచ్చా అని అడుగుతుంటారు, అలా ఏం కాదు. అన్నీ మీరు రెగ్యులర్గా తీసుకొని వీటిని అన్నింటినీ తప్పకుండా యూస్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మన ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. కర్డ్ ఏంటంటే చాలా న్యాచురల్గా మనకు ఫేస్కి గ్లోయింగ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ నేను కర్డ్ అనేది తీసుకున్నాను. అండి, ఇప్పుడు మనము ఈ యొక్క 4 ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాము. చూడండి, ఇలా మిక్స్ అయిన తర్వాత మన 5th ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ. హనీ వేయటం వల్ల ఏంటంటే మన స్కిన్కు ఇది న్యాచురల్ గ్లోయింగ్ని తీసుకొస్తుంది. అంతేకాకుండా మంచి ఎక్స్ఫోరియేటర్గా కూడా మన స్కిన్ అనేది ఉంటుంది. దీన్ని 1-2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలండి. చూడండి, ఇలా హనీ మనము 1-2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా హనీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఇందులో ఉన్నటువంటి పెరుగు, హనీ ఇవన్నీ మనము చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇవి యూస్ చేయటం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఎటువంటి ట్యాన్ లేకుండా చేయటానికి ఇవనేవి బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనము ఈ ప్యాక్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ యొక్క మిక్సింగ్ అనేది మనం ఎంత బాగా చేసుకుంటే మనకు ఈ యొక్క ప్యాక్ యొక్క రిజల్ట్ కూడా అంత బాగుంటుంది అన్నమాట. ఈ కర్డ్, హనీ ఇవన్నీ బాగా కలిసేటట్లు చేసుకోవాలి. ఒకవేళ జెంట్స్ కనుక ఇది అప్లై చేసుకుంటున్నట్లయితే హనీ మీరు స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే మళ్ళీ మాకు వైట్గా అవుతుంది హెయిర్ అది ఇది అనే ఆలోచన ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ యొక్క హనీని స్కిప్ చేసుకోవచ్చు. లేడీస్ అయితే ఏం ప్రాబ్లం లేదు, దీన్ని మీరే యూస్ చేయొచ్చు తప్పకుండా. ఇలా మనము ప్యాక్ అనేది బాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇందులో ఉన్నటువంటి శనగపిండి, ఆరెంజ్ పీల్ పౌడర్, హనీ, కర్డ్, పసుపు ఇవన్నీ మనకు న్యాచురల్గా మన స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనము ఈ ప్యాక్ను ఫేస్ క్లీన్ చేసుకొని నైట్ పూట అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ టు 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. అలా ఉంచుకున్న తర్వాత బాగా చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. మీకు ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే ఫేస్ అంత రిలాక్స్డ్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుందన్నమాట.
ఈ టిప్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీక్లీ 3 టైమ్స్ కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఎండ నుంచి వచ్చినా మీకు ట్యాన్ అనేది లేకుండా, మీరు ఎండలో తిరుగుతున్నప్పటికీ మీ యొక్క స్కిన్కి ఎటువంటి ట్యాన్ లేకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ట్యాన్ రిమూవల్కి ఇది ఒక బెస్ట్ హోమ్ రెమెడీ. తప్పకుండా ఈ రెమెడీ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.